ఎంత చూసినా కనిపిస్తుంది ఏంట్రా టైం అవ్వలేదా ఏంటి బాబు ఆ ఎవడరా నీకు బాబు ఈ టీలో ఎగ్గాడు ఎక్కడ తగలేడండి మనకేంట్లే ఇదిగో బాబు గోదావరి ఎప్పుడు వస్తుంది బాబు ఈ ఊరి గోదావరి ఎందుకు వస్తుందిరా నేను అడిగింది గోదావరి రివర్ గురించి కాదు బాబు గోదావరి ఎక్స్ప్రెస్ రైలు నేనేమన్నా రైల్వే మంత్రినా కాదు మరి స్టేషన్ మాస్టర్నా కాదు పోనీ రైల్వే కూలీనా కాదు మరి ఎందుకు అడిగావరా తోటి ప్రయాణికుడు అనుకుంటున్నా తోటి ప్రయాణికుడు నన్ను నీకు చెప్పానా నేను అనుకుంటున్నా అలా అనుకోవడానికి నువ్వు ఓడరా ఈడోడరా బాబు ఆ సరే గాని ఇక్కడ ఏం పీకుతున్నారు అది మా అబ్బాయి అమెరికా వెళ్ళడానికి హైదరాబాద్ లో విమానం ఎక్కాడు ఇక్కడ నిలబడి టాటా చూద్దామని ఆయన హైదరాబాద్ లో అక్కడ విమానం ఎక్కితే ఇక్కడ నుంచి టాటా ఎలా చెప్తారు అరే విమానం వెళ్ళేది ఈ రోడ్ల అరే బాబు నువ్వు జాగ్రత్త బాబు ఎన్నో దొరకు నిలబడిపోతావు నువ్వు జాగ్రత్త అన్న ఇదిగో మీరు లోపలికి వెళ్ళండి ఎందుకని విమానం మీద వెళ్ళేవాడు ఎవడన్నా ఉమ్మేశాడు అనుకోండి అది మీ నెత్తి మీద పడతాం అయ్యో బాబు బతికిచ్చేసారు రానయ్య లోపలికి వెళ్ళి ఏ ఊర్రా మీదే యాద ఊరు నువ్వు ఎలా ఉన్నాయి హలో పల్లెచ్చు మాతా పితా చెకుడి మలకుచి చెక్కు మొక్క తుమోలోకి మక్కూరి మక్కూరి ఈ పాప మన పాపే హలో బాగున్నావా అమ్మా ఇంత అందంగా ఉన్న నన్ను పట్టుకుని బాగున్నావా అని అడుగుతున్నావు తప్పు కాదు ఏదో మాట వరస అన్నానులే అమ్మా ఎల్లే వెళ్ళే బలబలాజా ఏంటండి అది తెలుసుకోవడం ఎందుకులే నువ్వు బాగున్నావులే బాబు ఎలా బాగుంటాను బాబా ఏమ్మా 20 మంది రౌడీలు ఐదు సుమోలు డే నైట్ చేసింగ్ ఇదిగో పక్కన ఉంది ఇదో పెద్ద పేద ఎలా బాగుంటుంది బాబాయ్ తప్పు కదా తప్పే తప్పే తప్పు 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 బాయ్ కళ్ళు పాలు ఏ తాగవా ఎందుకు తాగను తాగుతాను లేపే పాలు బాగా కిక్కిచ్చింది సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎందుకు ఈ గుంపుకి నాకు ఏ సంబంధం లేదు సార్ నన్ను వదిలేయండి సార్ మరి నువ్వు వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు నేను ఎక్కలేదు సార్ వచ్చే దారిలో లిఫ్ట్ ఇచ్చారు సార్ ఓ ఎగేసిన ఎక్కడ ఇది వాల్వో బస్ ఎలా నేను చెప్తున్నాను కదా యు గో అండ్ సిట్ దేర్ నేనే సార్ ఎస్ గో పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ కూర్చోమంటున్నారు ఏంటంటే రేయ్ అత్తర వాసనతో అదిరిపోయి భాగ్యనగరాన్ని గత్తర గత్తర చేశారు కదరా ఎదవ వాసన అవును ఈ గుంపు నీకు ఏమవుతుందిరా దిస్ ఇస్ మై హోల్ ఫ్యామిలీ దిస్ ఇస్ మై ఫస్ట్ వైఫ్ ఓ ఓ స్టడి 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 దిస్ ఇస్ మై సెకండ్ వైఫ్ బస్ బస్ అండ్ దిస్ ఇస్ మై థర్డ్ వైఫ్ అరే సుకో బాయ్ జా రే సుకో అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ వైఫ్ అండ్ దిస్ ఇస్ ఇదేంట్రా పిక్కల కూరికే కుక్కలా చూస్తుంది సీక్రెట్ ఎప్పుడు గోకేమో కొంప తీసి కూరికెత్తా ఏంటి లవ్ ప్రాబ్లం సెర్చింగ్ ఫర్ లవర్ కూర్చో కూచి కుక్కరు కుయ్యో కుయ్యో కుక్కరుక్కు కుయ్యో ముర్ర కుక్కరుక్కు కుయ్యో ఈ అమ్మాయి ఏమంటుందిరా సేల్స్ పిల్ల అంటుంది వీర్ సిటీకి విజంతో వీర్ సిసి మా జీవిత కుసిమ బీసిటీకి బిసంతో బీసిజి మరీ వదగు సిమట్ ఏంట్రా సిమ్ సిమ్ అంటుంది ఆ సేమ్ ఫ్యామిలీ చాలా కాలం తర్వాత కలిసి అంటుంది సేమ్ ఫ్యామిలీయా యా ఈ స్టేషన్ నేను సీఎని అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి రా సిమట్ సిమట్ చిన్నప్పుడు తప్పిపోయిన బావ నువ్వేంటది
సెప్టిక్ ట్యాంక్ లంగా జాకెట్ వేసి ఉంటుంది. ఇది నా మరదలు ఏంటి? ఏమో బాబు, అప్పుడప్పుడు మీ దగ్గర కూడా వాళ్ళ దగ్గర వచ్చిన స్మెల్ వస్తుంటది. కొంతమందికి మ్యాచ్ అవుతుంది కానీ నీకు భలే మ్యాచ్ అయిందిరా. ఏంట్రా ఇది? ఆ అమ్మాయికి బొగుడైపోయావు. ఆడు తాళి కట్టడం ఏంటి? అది మన సాంప్రదాయం. చూసారా, విధి ఎంత విచిత్రంగా మీతో వాలీబాల్ ఆడుకుందా. ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలాగే కంటిన్యూ అయిపోండి. పదండి, మీ అత్తగారి ఇంటి డ్రాప్ చేస్తాను. నేను రాను, నేను రాను, నన్ను వదిలేంట్రా బాబు. ఎవరయ్యా వీళ్ళంతా? ఏమిటయ్యా అవతారం? దశావతారం సార్. వీళ్ళందరూ ఈవిడ గారి బంధువులు, ఈవిడేమి ఈయన గారి మరణం. జస్ట్ ఇప్పుడే ఈయన ఈవిడ పెళ్లి చేసుకుని పిల్లలు మొగలేయండి సార్. ఏంటయ్యా, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఏంటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టేసింది. పెద్ద మనిషి అయిన కాడి నుంచి నీకోసమే దేవులు ఆడుతున్నాను మావా. చెట్టు పట్టులు తిరుగుతూ తేనె పట్టులు తిరుగుతాం. నేను వెళ్ళను సార్, నేను వెళ్ళను. సూపర్ ఫ్యామిలీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ పిల్లోడు పుట్టితే కనుక రావద్దు. కారులో ట్రిపుల్ రైడింగ్? పైకి హెల్మెట్ లేకుండా. ఇది కార్ సార్. కలదల్ది, కార్ అయినా బస్ అయినా రూల్స్ రూల్స్. హెల్మెట్ కంపల్సరీ. 250 ఇస్తే 500 అంటే 250 అంటే 500 లెక్కలు అడకు సార్. అడుగుంది ఇచ్చాయి. ఇదిగోండి సార్, 500 అంటే 250 ఇచ్చావేంట్రా? మీరు అడిగింది 250 కదండి. సంపాదించడం తెలియదు. పట్టుకోండి. అసలు మ్యాటర్, అసలు మ్యాటర్, రండి. ఈ ఫోటోలో అమ్మాయి రేట్ ఎంత సార్? నన్ను బ్రోకన్ అనుకుంటున్నావు నువ్వు? మీరు అలా అడిగారు మరి. రేయ్, మంచి రేసా ఉంటే సంచి పగులుద్ది. బీ కేర్ఫుల్. చెప్పు, ఈ అమ్మాయి అని ఎక్కడైనా చూసావా? కూల్ కూల్, 500 ఇస్తే చెప్తా. బాబు, నా దగ్గర అంత డబ్బు లేదు. నీదే పరచుకోని. నీకు అడ్రస్ కావాలా? అయితే డబ్బులు ఇవ్వు. ఈ ఫోటోలో అమ్మాయి కొంచెం పక్కకు తక్కువమ్మా. లోపల అడ్రస్ ఉంది, చూసి చెప్తా. రే, ఎంక్వైరీ అంటే ఇలా ఉండాలి. పోనీరా, రే ప్రమోషన్ కొట్టారంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దొరకరు కానీ వేరే వాళ్ళు అవుతాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.